ఐనవిలి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐనవిలి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్ తొలుత ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వాదం అందజేసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 108 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు, ఈవో తారకేశ్వరరావు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో రెండవసారి తనకు అవకాశం కల్పించి రవాణా శాఖ బాధ్యతలు ఇచ్చినందుకు సీఎం జగన్కి మంత్రి విశ్వరూప్ ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రంగా అమలాపురం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇంటిగ్రేటివ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, సహజ వాయువు నిక్షేపాలు సీఎల్ నిధుల ద్వారా ఈ కోనసీమ జిల్లాని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి కూడా తాను కృషి చేస్తానని మంత్రి విశ్వరూప్ అన్నారు. గణాత్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణే బ్రహ్మణత్వదానత్వందన్నోతమస్తే రసాదనం. రెండవసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నిన్న సాయంత్రం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు ఉదయం ఈ ప్రాంత ప్రథమ పూజలు అందుకునే ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధికి వారి యొక్క ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మల్లేల్లి వెంకటేశ్వర స్వామి అమలాపురం వెంకటేశ్వరటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి స్వామి సన్నిధికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా నా మీద ఎంతో నమ్మకంతో రెండోసారి తన కేబినెట్లో అవకాశం కల్పించి నాకు మంచి శాఖను కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాను. నా నమస్కారాలు తెలుసుకున్నాను. ప్రధానంగా తిరుమలకు సంబంధించి 100 ఎలక్ట్రిక్ బస్సులు రవాణా సంఘం ద్వారా తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభిస్తున్నాం. తొలి వెహికల్ మే 15 కల్లా ఈరోజు తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించడం జరుగుతుంది. మొత్తం 100 బస్సులకి 50 బస్సులు పైన 50 బస్సులు కింద మొత్తం 100 బస్సులు. దాని ప్రధాన కారణం భగవంతుని వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో పవిత్రతగా ఉండాలి, ఆ పవిత్రతను కాపాడాలన్న లక్ష్యంతో ఈ యొక్క వాహనాన్ని తొలిసారిగా తిరుమలలో ఏర్పాటు చేస్తున్నాం. 2-3 నెలలు చూసిన తర్వాత దాని ప్రధాన నగరాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాలు అయినటువంటి విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలని పెట్టి ఈ రాష్ట్రం పొల్యూషన్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే వాహనాలు కొన్ని శిథిల వ్యవస్థకు చేరాయో వాటన్నింటినీ కూడా రెగ్యులర్ ఇది రెగ్యులర్ ప్రాసెస్, దాన్ని మార్చవలసిన అవసరం ఉంది. ప్రయాణికులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఏ విధమైనటువంటి యాక్సిడెంట్లు గురికాకుండా వాటి పాత బస్సులు స్థానే కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 998 వెహికల్కి ఆల్రెడీ టెండర్ పిలిచాం. అంటే రెంట్ బేస్ మీద, లీజ్ బేస్ మీద, హైర్ బేస్ మీద, ఎందుకంటే మెకానికులు కానీ డ్రైవర్లు కానీ ఏ విధమైన మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళ వచ్చేలాగా ఇవాళ ప్రయాణికులకి మరింత సౌకర్యం కలిగే విధంగా కొత్త వాహనాలని లీజ్కి తీసుకుని
తద్వారా ప్రయాణికులకు మంచి సౌకర్యం అందించడం జరుగుతుంది. అదేవిధంగా 380 కోనసీమ ప్రాంతానికి ఏవే అభివృద్ధి చేయండి? కోనసీమ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ముఖ్యంగా అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా అమలాపురం జిల్లా ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటివ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం మరి దానికి ప్లాన్ తయారు చేసి దాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. ఎందుకంటే ఈవేళ అమలాపురం నిన్నటిదాకా ఒక టౌన్, ఈవేళ జిల్లా ప్రధాన కేంద్రం. అదేవిధంగా అమలాపురం సంబంధించి కానీ, అదేవిధంగా ఐనవేలి సంబంధించి కానీ, గన్నవరం నియోజకవర్గం సంబంధించి కానీ అభివృద్ధి విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వాయు నిక్షేపాలు సిఎస్ఆర్ నిధుల ద్వారా తీసుకొచ్చి దానితోడు ఈ ప్రాంతం అంతా కూడా కోనసీమ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది.